నాయకత్వంలో ఇవాళ ఇంత పెద్ద ఎత్తున వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టినాం. ఒక రికార్డు టైంలో కేవలం ఒక వారం రోజుల్లో 40,000 పోలింగ్ బూతుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు చేసేటువంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమం. అన్ని జిల్లాలు రివ్యూ చేస్తూ ఈరోజు చివరి జిల్లాగా వెస్ట్ గోదావరి జిల్లాకు రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీని పునర్నిర్మాణం చేసుకోవడానికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషిని అందిస్తూ ఉన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ వాళ్ళ మిత్రపక్షాలన్నీ కూడా మతతత్వంతో జరుగుతూ ఉన్నాయి. చివరికి మన రాష్ట్రంలో బాబు మోడీ బ్రహ్మాండమైనటువంటి జోడీ అని 2014లో నమ్మబలికి మనకు ఎంత ద్రోహం చేయాలో అంత ద్రోహం చేసినారు. చివరికి ఒక ముస్లింకు మంత్రి పదవి ఇవ్వనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో, ఒక ట్రైబల్కు మంత్రి పదవి ఇవ్వనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో, మన ప్రత్యేక హోదా అమలు పరచనటువంటి పరిస్థితి ముగిసిన అధ్యాయం అంటున్నారు బీజేపీ టీడీపీ. మన పోలవరం ప్రాజెక్టును దోచుకోవడానికి చంద్రబాబు నాయుడు గారికి అప్పచెప్పినారు బీజేపీ వాళ్ళు డబ్బులు ఇవ్వకుండా. దళితులను హింసిస్తున్నారు, గిరిజనులను హింసిస్తున్నారు, మైనారిటీలను రెండవ శ్రేణి పౌరులుగా చూస్తా ఉన్నారు. రైతులనైతే గాలికి వదిలేసినారు. ఉత్తరప్రదేశ్లో ఒక మాట మాట్లాడతారు, ఆంధ్రప్రదేశ్లో మరో మాట మాట్లాడతారు. నిరుద్యోగులకి అందరు కూడా మొండి చేయి చూపించినారు. ఈ నేపథ్యంలో నిన్నగాక మొన్న జగన్ పార్టీ ఆ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి దగ్గర పోతారు, పోయి భారతీయ జనతా పార్టీకు గత 3 సంవత్సరాలుగా నేను సంపూర్ణంగా సపోర్ట్ చేస్తున్నానని తన మీద ఉన్నటువంటి ముసుగును తీసేసినారు. మేము డిమాండ్ చేస్తా ఉన్నాం తెలుగుదేశం పార్టీకు జగన్ పార్టీకు, మీకు నిజంగా ఈ రాష్ట్ర ప్రజల మీద ఏమాత్రమైనా నమ్మకము విశ్వాసం ఉంటే రాష్ట్రపతి ఎన్నికల్లో షరతు విధించండి. మీరిద్దరు కూడా ప్రత్యేక హోదా ఇస్తేనే, అమలు పరిస్తేనే రాష్ట్రపతి ఎన్నికల్లో మీరు బీజేపీ అభ్యర్థికి ఓటు వేస్తామని మీరు షరతు విధించండి. ఎందుకు రాదు ప్రత్యేక హోదా అంటాను నేను, ఎందుకు రాదు ప్రత్యేక హోదా? ఎందుకు ఈ జగన్మోహన్ రెడ్డి పరిగెత్తినాడు? బీజేపీకి పెద్ద మెజారిటీ లేదు, ఈరోజు కొంత మెజారిటీ ఉంది, కాదని చెప్పను. కానీ జరిగే పరిణామాల్లో ఏ విధంగా అయినా కూడా రిజల్ట్ తారుమారయ్యేటువంటి పరిస్థితి ఉంది. అందుకోసమే మీరు షరతు విధించండి. మీరిద్దరు ఖచ్చితంగా మన ప్రత్యేక హోదా వచ్చేకి మరో మంచి సదవకాశం, ఏ గోల్డెన్ ఆపర్చునిటీ ఆంధ్రప్రదేశ్కు, మీరు అటువంటి షరతు విధించండి అని వాళ్ళని మేము డిమాండ్ చేస్తూ ఈరోజు వెస్ట్ గోదావరిలో కూడా ఈ మెంబర్షిప్ డ్రైవ్ని రివ్యూ చేయడానికి వచ్చినాం. ఈ జిల్లాతో పూర్తి ముగుస్తుంది, 15వ తేదీతో ఇది కంప్లీట్ చేస్తాం. థ్యాంక్ యూ.